అక్రమ మద్యం నాడసారాపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం గ్రామాల్లో జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాల మేరకు ఎస్ఐ వాసు అక్రమ మద్యం నాడసారాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ వాసుకు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి పెద్దాడ కడకుదురు పుట్టకుండ కాండ్రేగుల గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి సదరు వ్యక్తుల వద్ద నుండి 40 లీటర్ల నాడసారా అక్రమ మద్యం బాటిల్ స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు ఎస్ఐ వాసు మీడియాకు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాసు. ఎప్పుడు ఎస్ఐగా పనిచేస్తానండి. నేను వచ్చి రిపోర్ట్ చేసి ఒక 5 డేస్ అవుతుందండి. మాకు ఈ పెదపూడి మండలంలో ఎటువంటి ఇల్లీగల్గా సారా కానీ, బెల్ షాపులు కానీ, బేకాట, జోగం, కోడి పందాలు, అదేవిధంగా రోడ్ల మీద పబ్లిక్ ప్రదేశాల్లో మందు సేవించడం కానీ, అదేవిధంగా ఎడ్వర్టైజింగ్ ఈ టాపిక్కు సంబంధించిన అవేర్నెస్, అదేవిధంగా నో మాస్క్ పెట్టుకుంటున్నారు, నో మాస్క్లు అవన్నీ కూడా అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం మరియు ఇటు మీద రైడ్ చేసి ఇవన్నీ పట్టుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కూడా ఒక కరకుదురు మరియు కాండ్రేగుల విలేజ్లో బెల్ షాప్ రైడ్ చేయడం జరిగింది, అదేవిధంగా సారా రైడ్ చేయడం జరిగింది, అదేవిధంగా కండ్రేగుల్లో ప్యాకర్ రైడ్ చేయడం జరిగింది, అదేవిధంగా పెద్దల్లో ఎవరైతే బహిరంగ ప్రదేశంలో ముందాకుందో వాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా మా ఊళ్ళో పెట్టడం జరిగింది. టోటల్గా ఇప్పుడు వచ్చి చూస్తే దగ్గర దగ్గర 40 లీటర్స్ ఐడిఆర్ఎఫ్, దగ్గర దగ్గర 2 బెల్ షాప్ కేసులు, అదేవిధంగా ఈ 9-1 గ్యాంగింగ్ యాక్ట్లో కేసులు మొత్తం మీద దగ్గర 10 కేసుల వరకు ఎన్ఫోర్స్మెంట్ కేసులు కట్టడం జరిగింది. ఇప్పుడుగా ఇకపైన కూడా అదే స్పీడు, అదే విధంగా ఉంటుంది. నేను మండలంలో ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, దయచేసి బహిరంగ ప్రదేశంలో తాగొద్దు, సారా బారిన పడవద్దు, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, అదేవిధంగా పేకాట, జోగం ఇవన్నీ ఎక్కువగా మీరు కంట్రోల్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ మీరు కంట్రోల్ చేసుకున్నంతే ఒకసారి దొరికితే కోర్టు పెడతాం, రెండోసారి దొరికితే రిమాండ్ పెట్టేసి రౌడీ షీట్ సస్పెక్ట్ షీట్ వేయడం కూడా వెనకాడమని అందరికీ చెప్తున్నాను.